బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రావు వైఎస్ షర్మిల ఫోన్ లైన్ లో మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా వైఎస్ షర్మిల ఫోన్ లో మాట్లాడారు. నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో కలిసి పోరాటం చేయాలి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతా ఉంది. ఇద్దరితో కూడా ఏక సమయంలోనే ఇద్దరితో ఇటు బండి సంజయ్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఇద్దరితో కూడా నిరుద్యోగ విషయంలో కలిసి పోరాడదామంటూ కూడా వైఎస్ షర్మిల కొన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయాలంటూ కూడా షర్మిల మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రగతి భవన్ మార్చ్ పిలుపుకు పూర్తి ఎత్తున నిరసన వ్యక్తం చేయాలి, దాంతో పాటుగా కేసీఆర్ ని ఎదుర్కోవాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని మట్టి పెట్టాలి అని అంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఏకమైతేనే కేసీఆర్ ని ఓడించగలుగుతామంటూ కూడా షర్మిల మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్ష పార్టీల అండ కావాలి అంటూ ఏకం కావాలి అని కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. పోరాటం కలిసి పోరాటం చేస్తే ఎంతకైనా తెగించవచ్చు, ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాలను ఖండించాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకదాటిగా కూడా పోరాటం చేయాలి. నిరుద్యోగ విషయంలో అందరం కలిసి ఉమ్మడి పోరాటం చేసేందుకు మద్దతు తెలపాలంటూ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సానుకూలంగానే స్పందన ఇతర ఇరు పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. బండి సంజయ్ కూడా పోరాటం కలిసి చేయడానికి మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే సమావేశం అవుతామంటూ కూడా బండి సంజయ్ ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటం పూర్తి మద్దతును కూడా బండి సంజయ్ అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాలి, చేసేటువంటి సమయం ఏర్పడింది అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పార్టీలకు సంబంధించినటువంటి చర్చ నిర్వహించే ముందు ఒకసారి ఇంటర్నల్ గా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి మిగతా నేతలతో కూడా ఒకసారి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందాం అన్నట్టుగా ఇద్దరు పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఇద్దరికి సంబంధించిన కార్యాచరణ పూర్తయ్యే సమయానికి మొత్తం పూర్తి స్థాయిలో కూడా విద్యార్థుల నిరుద్యోగతకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇప్పుడు టీఎస్పీఎస్సీ లో ఎంతో మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాఖలు చేసినప్పటికీ కూడా అక్కడ ఎంతో మంది అమాయకప విద్యార్థులకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ఆగమైంది కనుక వాళ్ళకు సంబంధించి సరైన న్యాయం జరగాలి అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకదాటిగా ముందుకు వెళ్ళి ఏకదాటిగా పోరాటం చేస్తేనే ఈ రోజు న్యాయం జరుగుతుంది అన్నటువంటి యాంగిల్ లో షర్మిల మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. షర్మిల ఎక్కడికెక్కడ కూడా పోరాటం చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్టలు వేస్తా ఉంది. అడ్డుకట్టలతో పాటుగా ఎక్కడికెక్కడ కూడా నిర్బంధాలు హరస్ట్లు చేస్తున్న నేపథ్యంలోనే షర్మిల ఇటువంటి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కోరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే షర్మిల మాట్లాడినటువంటి వర్షంలో ఇద్దరు పార్టీలకు సంబంధించిన నేతలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సానుకూల స్పందన లేదు. అయితే త్వరలోనే వీళ్ళంతా కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని ఒక వేదిక ద్వారా కూడా చర్చించిన అనంతరం కూడా ఎటువంటి నిరసన చేయాలి, ప్రగతి భవన్ మార్చ్ పిలుపు ఎటువంటి కార్యాచరణ చేయాలి అన్నటువంటిపై దిశానిర్దేశం చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న తర్వాత మిగతా ఒక కార్యాచరణకు సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలు జరిగేటువంటి ఛాన్స్ అయితే కరాఖండే కనబడతా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ ఏకమైతే మరి కేసీఆర్ ఎటువంటి వ్యూహరచన చేయబోతా ఉన్నాడు, కేసీఆర్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవాలి అంటే కేసీఆర్ వల్ల అవుతుందా కాదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మూడు పార్టీలు ఏకదాటిగా పోరాటం చేస్తే ఎటువంటి రిజల్ట్ ఉంటుందో మనకు తెలుసు. అయితే ఈ పార్టీలకు మద్దతుగా విద్యార్థి సంఘాలు మద్దతుగా వస్తే పెద్ద ఎత్తున కూడా నిరసన తెగిసిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా విద్యార్థి సంఘాలు ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా అటు నిరుద్యోగతకు సంబంధించినటువంటి విషయాలలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తాం. సో ఈ రెండు వర్షన్స్ బేస్ చేసుకొని మరి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఒకవేళ వీళ్ళు తీసుకునేటువంటి ఈ నిరసన పిలుపుకు సంబంధించి ముందస్తుగానే కట్టడీలు అరెస్టులు ఉంటాయా అనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. ఎటకేలకు మరి మీరు చర్చ అవ్వచ్చు, వీరి సమావేశం మాత్రం కొంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు.